చాలా థ్యాంక్స్ అండి, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకా నాకు హోప్స్ అంతా పోయింది, దొరకదు అనుకున్నాను. నేను కూడా దొరకడం అనుకున్నా, దొరికేశాడు. వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్. ఇంత పరిగెట్టా, జస్ట్ థ్యాంక్స్ ఏనా. ట్రీట్. ఓకే. మీ పేరేదో అన్నారు? నేను ఇంకేం అనలేదే. ఒకవేళ అడిగితే ఏం చెప్తారు? సారీ, రమ్య. సూర్య. హాయ్. అడగడం మర్చిపోయాను, ఏం తీసుకుంటారు? కాఫీ చెప్పండి. 2 coffees please. అవును, బ్యాగ్లో అన్నీ ఉన్నాయి కదండి, అంటే చాలా కంగారు పడ్డారు కదా. యాక్చువల్లీ నా డ్రాఫ్ట్ ఒకటి ఉంది. డ్రాఫ్ట్? చెప్పడం మర్చిపోయాను, ఐఎమ్ ఎ రైటర్. రైటరా? ప్రస్తుతానికి షార్ట్ ఫిల్మ్ రాస్తున్నాను, అదే స్క్రిప్ట్ పట్టుకొని తిరుగుతున్నాను. అయితే కొన్ని ప్రాణాలు కాపాడానమాట. అర్థం కాలేదు. అదేనండి, మీ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇంతకీ ఏం కదా? లవ్ స్టోరీ. లవ్ స్టోరీ ఏంటి రమ్య గారు, అందరిలానే? మీరు కొంచెం వెరైటీగా రాయొచ్చు కదా. నేను అందరిలా కాదు సూర్య, నా స్టోరీ చాలా పొయెటిక్గా ఉంటుంది. సింపుల్. ఇప్పుడు ఏంటంటే, ఏ లవ్ స్టోరీలో అయినా సోల్ ఉంటుంది, అది నేను మిస్ కాకుండా చూసుకుంటాను. రమ్య గారు, ఇప్పుడు మీరు ఒక లవ్ లెటర్ రాసే సీన్ వచ్చింది అనుకోండి, ఆ లెటర్ మీరే రాస్తారా? ఆఫ్ కోర్స్. అయితే మీరు నాకు సాయం చేసి పెట్టాలండి. చెప్పండి. ఐ లవ్ యూ చెప్పాలి. అర్థం కాలేదు. అదేనండి, ఐ లవ్ యూ. సూర్య, మీరు రమ్య గారు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మరి అర్థమయ్యేలా చెప్పండి. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానండి, ఆ అమ్మాయికి ఒక లవ్ లెటర్ రాయ, అది కూడా తెలుగు పోయిటిక్ సంబంధించిందే. ఓ, అదేదో మీరే రాయొచ్చు కదా. అంటే చాలాసార్లు ప్రయత్నించానండి, నీలాగే తన కూడా తెలుగు పోయిటరీ అది అంటే ఇంట్రెస్ట్, వాళ్ళ నాన్న కూడా తెలుగు లెక్చరర్. సో మీరు చెప్పిన దాంట్లో మీరు రాస్తే ఎలానో సోల్ ఉంటుందని చెప్పారు కదా, అదే సోల్ కొంచెం ఇక్కడ పెట్టి ఓ లవ్ లెటర్ రాస్తే నాకు చాలా హెల్ప్ అవుతుందండి. సూర్య, కాఫీ తీసుకోండి. సూర్య, యాక్చువల్లీ నేను రాసేదాన్ని, కానీ అర్జెంట్గా వెళ్ళాలి, ఒక డైరెక్టర్కి నరేషన్ ఇవ్వాలి. మీరు తలుచుకుంటే ఎంతసేపు అండి, చిటికలో అయిపోతుంది. మీ కన్సర్న్ నాకు అర్థమైంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. మీ బ్యాగ్ తీసుకొచ్చినందుకన్నా రాసి పెట్టండి, మీ టైం వృధా చేసినా తెలుసు. సరే, రాస్తాను. చెప్పండి. తన పేరు ప్రియా అండి. పేరు చాలా బాగుంది. అమ్మాయి కూడా చాలా బాగుంటుంది. తను మొదటిసారి చూసినప్పుడే పడిపోయాను. తన కళ్ళు చాలు, అలా చూస్తూ ఉండిపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ తను ఎన్నిసార్లు కనరెప్పేసిందో కూడా చెప్పగలను, అంతలా చూసేవాడిని. సారీ, అంత బాగుంటాయి తన కళ్ళు. తను నవ్వితే ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం తన నవ్వులోనే ఉంటుంది. తను మాట్లాడితే ఎంత మాట్లాడినా సరే అలా వినాలనిపిస్తూ ఉంటుంది. తన్ని మొదటిసారి చూసినప్పుడే చెప్పేద్దాం అనుకున్నా, కానీ నాలో ఉన్న మొహమాటమే తన ప్రేమ నా గుండెల్లో దాచుకునేలా చేసింది. వావ్, థ్యాంక్స్ అండి. కంటిన్యూ. ఇంకా మొత్తంగా చెప్పాలంటే తను లేకపోతే నేను ఉండలేనండి, చాలా బాధ వచ్చేస్తుంది. తనే నా సర్వస్వం, తనుంటే చాలు సంతోషంగా ఉంటుంది. తను నా పక్కనుంటే ఏదైనా సాధించగలననిపిస్తుంది. అంతలా ప్రేమిస్తున్నారన్నమాట.
అవునండి. చెప్పలేను రాయలేను అని నాకంటే బాగా చెప్పారు. ఏమోనండి, మొదటిసారి నాకు కూడా నేను చాలా బాగా చెప్పాననిపిస్తుంది. చాలాసార్లు ప్రయత్నించాను కానీ ఇంతకుముందు ఎప్పుడు ఇలా రాలేదు. మీరు కొంచెం సెట్ చేసి రాసిస్తే సరిపోతుందండి. ప్రియా, నీతో నా మొదటి పరిచయం ఒక అద్భుతం. నిన్ను చూసిన క్షణంలో నా కళ్ళు ఆశ్చర్యానికి లోనై నాకు ఆనందాన్ని పంచాయి. నీ కనురెప్పల చెప్పట్లు నాకవే సమయం చెప్పే క్షణాలు. ఆ నవ్వు, నీ నవ్వుల హరువిల్లు నా చెంపని పదే పదే ముద్దాడుతూ చెక్కిలిగింతలు పెట్టేవి. నీ మాటలు, ఆ పెదాల చప్పుడు నాకు సరిగమలే సంగీతాన్ని అందించేవి. ప్రేమ, నేను దాచుకున్న ప్రేమ రోజురోజుకి ఎదిగే చిన్నపిల్లాళ్ళ పెరుగుతూనే ఉంది. నీ ఊహే లేకుంటే నాకు మార్గం లేదనిపిస్తుంది. నా ఆకాశం అంత ప్రేమకి కరిగిపోయి చిరుచినుకులు కురిపించి నా ప్రేమకి స్వాగతం పలుకుతావని ఆశిస్తున్నాను. చాలా బాగుంది రమ్య, నా మనసుకు దగ్గరగా రాసావు. థ్యాంక్ యూ సూర్య, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నీ లవ్ సక్సెస్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సూర్య. నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. నేను డ్రాప్ చేయనా? లేదు, ఆఫీస్ పక్కనే. ఓకే, బాయ్, సీ యూ. బాయ్. సరే రమ్య, ఓకే, బాయ్. రమ్య, తను సూర్య కదా? నీకెలా తెలుసు? ఏం లేదు, ఇందాకే నాకు హెల్ప్ చేశాడు. తను లవ్ చేసిన అమ్మాయికి నేను లెటర్ కూడా రాశాను. లవ్ చేసిన అమ్మాయికి లెటరా? రమ్య, తనకి రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఛాన్సే లేదు. అరే, నా కజిన్ ఫ్రెండ్ తను నేను మ్యారేజ్కి వెళ్ళా. ఏంటి, నిజమా? మ్యారేజ్ అయ్యాక మళ్ళీ లెటర్ రాయడం ఏంటి? ఓకే, కట్. ఓకే, కట్ కట్. సూపర్, బాగా చేశారు. థ్యాంక్ యూ. ఫోకస్ చేసుకో, ఎడిట్ పంపించేసే. ఓకేనా? ఓకే, బాయ్ బ్రో. బాయ్ బ్రో. ఎమోషన్స్ బాగా వచ్చాయా? చూసుకో సరిగ్గా. కానీ నాదే ఎక్స్ప్రెషన్ సరిగ్గా పలకలేదు అనిపిస్తుంది. నీకంటే నా డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి. నీ డైలాగ్స్కి నీ రియాక్షన్ సరిగ్గా ఇవ్వలేదేమో అని అంటున్నా. పవన్, ఒకసారి ఆ స్క్రిప్ట్ రాసింది నువ్వే అని మనసాకి చెప్పేయమంటావా? రే వద్దు. ఇంకా ఎన్ని రోజులు ఇలా దాస్తావు? అదే చూసినా, ఏదో ఒక రోజు చూసుకొని నేనే చెప్పేస్తాను. నా మొహమాటమే నాకు అడ్డొస్తుంది. అందుకేగా ఈ ప్రేమ లేఖలు. సరే చెప్పే, లేకుంటే నేనే చెప్పాల్సి ఉంటుంది. నువ్వు అంత పని మాత్రం చేయకు. పవన్, మీ గుసగుస లాపితే నన్ను డ్రాప్ చేయాలి, లేట్ అవుతుంది. చెప్పనా? సరే చెప్పద్దా? చెప్పనులే. అదేం లేదు, నెక్స్ట్ ఏం చేద్దామని మాట్లాడుతున్నావు అంతే. సరే సరే పవన్, సారీ, నాకు టైం అవుతుంది. నీకు వేరే పని ఏం లేదు కదా? లేదు. డ్రాప్ చేస్తావుగా. సరే, కలుద్దాం అయితే. బాయ్. బాయ్ క్రిష్. బాయ్. బాయ్. ఫోకస్ సరిగ్గా ఉందో చూసుకున్నావా? థ్యాంక్స్ పవన్. ఇంకేంటి, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్రస్తుతానికి ఇది ఒకటి చేసిన, తర్వాత బయట ఒకటి ఉంది, అది చెయ్యాలి. అవును, ఇవాళ క్రిష్ బాగా రాశాడు కదా ఆ లవ్ లెటర్. అది నీకు నచ్చిందా? బాగా రాశాడు కదా. మేబీ జెన్యున్ ఫీలింగ్స్ ఏమో అయి ఉండొచ్చు. నువ్వెవరికైనా రాసావా ప్రేమలేఖలు? నన్ను రెండేళ్ళ నుంచి చూస్తున్నావు కదా, ఆ మాత్రం తెలీదా? ఏమో రాసుంటావులే. అయినా నాకు చెప్తావేంటి? పోనీ ఎవరికైనా ప్రపోజ్ చేసావా? ఛాన్సే లేదు. ఓకే, బాయ్. బాయ్. Thank you.
హాయ్ మానస, మొన్న అడిగావు కదా ఎవరికన్నా ప్రపోజ్ చేసావా అని. చేశాను, నీకే. ఐ లవ్ యూ మానస. ఈ మాట నేను చెప్తే నువ్వు వినాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. అంతే పవన్, ఇలా స్టార్ట్ చేస్తే చాలు. హలో. హలో పవన్. చెప్పు క్రిష్. స్టార్ట్ అయ్యావా? ఇదిగో స్టార్ట్ అవుతున్నా. మానస దగ్గరికి వెళ్ళి పిక్ చేసుకోవడమే. కొంచెం ఎర్లీగా వచ్చాయి, షూట్ కొంచెం త్వరగా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సరే, నువ్వు పెట్టే స్టార్ట్ అవుతాం. ఓకే ఓకే. హలో. హలో క్రిష్, గుడ్ మార్నింగ్. హలో మానస, ఎక్కడున్నావు? ఇదిగో నేను లొకేషన్కి వచ్చేసాను. ఏంటి, అప్పుడే లొకేషన్కి వచ్చేసావా? చిన్న పని ఉంది. క్రిష్, అదంతా కాదు, నువ్వు కొంచెం ఫాస్ట్గా రా, నీతో పని ఉంది. ఓకే ఓకే. నేను కూడా కొంచెం ఎర్లీగా వద్దాం అనుకున్నాను, కొంచెం ట్రాఫిక్ జామ్. పవన్ కూడా కొంచెం లేట్ చేశాడు, మేము వచ్చేస్తున్నాం. 5 మినిట్స్లో అక్కడ ఉంటాం. సరే సరే, బాయ్. హలో పవన్. హాయ్ మానస, రెడీ అయ్యావా? అయ్యో సారీ, యాక్చువల్లీ నేను లొకేషన్కి వచ్చేసాను, చెప్పడం మర్చిపోయాను. అదేంటి, కనీసం నాకు కాల్ కూడా చేయలేదు. చిన్న వర్క్ ఉంది. క్రిష్ ఇంకా రాలేదు, నువ్వు లేట్గానే రాపర్లేదు. సరే, బాయ్. ఒకసారి నాకు కూడా చూపి. 5 మినిట్స్ వెయిట్ చేసి ఉంటే ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళం కదా, చెప్పకుండా వచ్చావు. చిన్న వర్క్ ఉండే వచ్చేసాను. అయితే ఒక్కరితో వచ్చేస్తావా? ఓకే ఓకే పవన్. రెడీ రెడీయా? పవన్, నీ క్యారెక్టర్ పేరు కార్తిక్, మానస నీ క్యారెక్టర్ పేరు ప్రియా. ఓకేనా? అర్థమైంది కదా, డైలాగ్ చూసుకున్నారు కదా? చూసుకున్నా. రెడీయా? ఓకే. లైట్స్, కెమెరా రోలింగ్, మూడ్, యాక్షన్. హాయ్ కార్తిక్. హాయ్ ప్రియా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. చాలా రోజులైంది కదా మనం కలిసి. అవును, కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే కదా కలవటం. అవును, కాలేజ్ డేస్ అంటే కాలేజ్ డేసే. చాలా బాగుండేవి కదా. అవును కార్తిక్. అప్పుడు అందరం కలిసి ఉండేవాళ్ళం. కాలేజ్ అయిపోయిన తర్వాత ఎవరి దారి వారిది అయిపోయింది. అసలు కాల్స్ లేవు, మెసేజెస్ లేవు, ఎవరూ టచ్లో లేరు. నీకైనా థ్యాంక్ యూ నన్ను గుర్తుపెట్టుకున్నందుకు. అదేంటి కార్తిక్ అలా అంటావు, నువ్వు ఎప్పుడు గుర్తుంటావు. ఇంకేం ప్రియా విశేషాలు, ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రస్తుతానికైతే ఒక న్యూస్ ఛానల్లో కంటెంట్ రైటర్గా జాబ్ చేస్తున్నాను. నైస్. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? పెద్ద చెప్పుకోదగ్గ జాబ్ ఏం కాదులే. అదేంటి? ఓ 15,000 కంపెనీలో చేస్తున్నాను. ఓ పెద్ద కంపెనీ ట్రై చేస్తున్నా, చూడాలి. ఓకే. అవును, నీ జాబ్ లొకేషన్ ఎక్కడ? వైజాగ్లో. వైజాగ్లోనా? మరి హైదరాబాద్కి ఏమైనా పని మీద వచ్చావా? లేదు. లేకపోతే చిన్న ట్రిప్ కోసం వచ్చావా? లేదు. పర్సనల్ అయితే చెప్పొద్దులే. అలా ఏం లేదు. సరే, ఏదో ఒకటి ఆర్డర్ చేద్దాం. ఏం తీసుకుంటావు? టీ, కాఫీ? కాఫీ. కాఫీ అన్నా, 2 కాఫీ. ఇంకేంటి విశేషాలు కార్తిక్? చెప్పు ప్రియా. కార్తిక్, నీకు విషయం చెప్పాలి. నేను కూడా నీకు విషయం చెప్పాలి మానస. హాయ్ మానస, మొన్న అడిగావు కదా ఎవరికన్నా ప్రపోజ్ చేసావా అని. చేశాను, నీకే. ఐ లవ్ యూ మానస. కట్ కట్. ఏమైంది పవన్? మానస కాదు, ప్రియా. అయ్యో ఓకే. ఏం లేదు, ఫ్లోలో వచ్చేసింది అంతే. పవన్ కాన్సన్ట్రేట్. ఓకే ఓకే. లైట్స్, కెమెరా రోలింగ్, మూడ్, యాక్షన్. కార్తిక్, నీకు విషయం చెప్పాలి. నేను సంతోషంగా లేను. ఏమైంది? నాకు పెద్ద జాబ్, మంచి జీతం అన్నీ ఉన్నా సరే నేను సంతోషంగా లేను. జాబ్ సాటిస్ఫాక్షన్ ఏం లేదా? అదేం లేదు, అంతా బాగానే ఉంది. మరి ఇంకేం ప్రాబ్లం? ఇంట్లో మంచి గవర్నమెంట్ జాబ్ ఉన్న సంబంధం తీసుకొచ్చారు, నేను వద్దన్నాను. ఎందుకు? థ్యాంక్ యూ. సరే, ముందు కాఫీ తీసుకో. ప్రియా, ఇప్పుడు చెప్పి ఎందుకు వద్దనుకున్నావు? ఏమో కార్తిక్, చిన్నప్పుడు పెద్దలు చెప్పినట్టు మంచి జాబ్, మంచి జీతం, గవర్నమెంట్ జాబ్ ఉన్న భర్త, ఇవన్నీ ఉంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందన్నారు. కానీ లైఫ్లో ఇవన్నీ ఉన్నా నేను సంతోషంగా లేను.
ఆఫీస్లో కూడా చాలామంది అప్రోచ్ అయ్యారు, కానీ నాకెవ్వరూ నచ్చలేదు. ఓకే, ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? బట్ వన్ ఫైన్ డే వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక జ్ఞాపకం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఏంటా జ్ఞాపకం? అది నువ్వే కార్తీక్. ఏంటి? ఆ కార్తీక్, కాలేజ్ డేస్లో నువ్వే నేను నీ క్రష్ అని చెప్పావు, కానీ అప్పుడు చదువులో నేను అసలు పట్టించుకోలేదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ నీ మెమరీసే. అలా కాదు ప్రియా, కానీ నిజం కార్తీక్, ఇన్ని రోజులు నేను ఫ్రెండ్షిప్ మాత్రమే అనుకున్నాను, కానీ నువ్వు దూరం అయ్యాక అర్థమైంది అది లవ్ అని. నువ్వు అడిగావు కదా నేను హైదరాబాద్ ఎందుకు వచ్చానని. నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి కార్తీక్. ఏంటది? కార్తీక్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ కార్తీక్. ఐ లవ్ యూ మనస. ఈ మాట నేను చెప్తే నువ్వు వినాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. పవన్ డైలాగ్, పవన్ డైలాగ్, పవన్ కట్ కట్ కట్, పవన్. అయ్యో ఓకే, కట్ కట్ కట్. డైలాగ్ చెప్పేవేంటి పవన్, డైలాగ్. మర్చిపోయింది క్రిష్, ఒకసారి మళ్ళీ వెళ్దాం. స్క్రిప్ట్ చూసుకుంటావా? అవసరం లేదు, ఈసారి చెప్పేస్తాను. టైం వేస్ట్ అవుతుంది ప్లీజ్ సార్. ఓకే, లైట్స్. ఓకేనా? కెమెరా రోలింగ్, యాక్షన్. కార్తీక్, ఐ లవ్ యూ. ఐమ్ సారీ ప్రియా. ఏంటి కార్తీక్ ప్రాబ్లం? నేను నచ్చలేదా? అలా ఏం లేదు. నీ మనసులో వేరే ఎవరైనా ఉన్నారా? లేరు. మరి ఇంకేంటి? నేను దూరంగా ఉంటానన్నా? చిచ్చి, అదేం కాదు. నిజం కార్తీక్, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. పోనీ నీతో ఉండాలంటే ఏం చేయాలో చెప్పు. లేదు ప్రియా, మనకిప్పుడు సెట్ అవ్వదు. ఇందాకే చెప్పాను కదా పెద్ద గొప్ప జాబ్ ఏం చెయ్యట్లేదని. నా జీతం 15,000 అంతే. పర్లేదు కార్తీక్, నాకేం ప్రాబ్లం లేదు, నేను వర్క్ చేస్తున్నాను కదా. లేదు ప్రియా, ఇప్పటికైనా అర్థం చేసుకో. నేను కారులో తిప్పలేను, ఒక హై క్లాస్ అపార్ట్మెంట్లో కూడా ఉంచలేను. కార్తీక్, ఇవన్నీ నాకేం వద్దు కార్తీక్, నువ్వు ఉంటే చాలు. నేను నీకు గ్యారంటీ ఇవ్వలేను ప్రియా, నీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని. నా కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టచ్చు, నా పరిస్థితి అలాంటిది. అయినా పర్లేదు కార్తీక్, నువ్వు నాతో ఉండే కొన్ని మూమెంట్స్ చాలు. ప్రియా, ఇప్పుడు అలానే అనిపిస్తుంది, రేపు నేను భరించి భరించి నీకే విసుగొస్తుంది. తర్వాత నువ్వే నన్ను లవ్ చేసేందుకు బాధపడతావు. అది నువ్వెలా చెప్తావు కార్తీక్, అది నేను హ్యాపీగా భరిస్తాను. మాట్లాడవేంటి కార్తీక్, నా లవ్ని యాక్సెప్ట్ చెయ్యవా? నేనంటే ఇష్టం లేదా కార్తీక్? ప్లీజ్ నా ప్రేమను యాక్సెప్ట్ చెయ్యవా? ఐమ్ సారీ ప్రియా. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. ఓకే, కట్, బ్యాకప్. హాయ్ మనస. క్రిష్, ఇదిగో ఇది నేను రాసుకున్న స్క్రిప్ట్. ఇది? అబ్బా ప్లీజ్ క్రిష్, నువ్వేం అడగకు, ఇది పవన్ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న స్క్రిప్ట్, నువ్వు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. అందులో నా మనసులో మాటలు ఉన్నాయి. సరేనా? పవన్ కసలు తెలియకూడదు, పవన్ కసలు చెప్పకు. ఓకే, పక్కా కదా? పక్కా. సరే, వెళ్తాను, బాయ్. పవన్ గారు ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడు, కానీ స్క్రిప్ట్లో పెట్టాలి. ఈ అమ్మాయి పవన్ గారిని ప్రేమిస్తున్నానని చెప్పదు, కానీ స్క్రిప్ట్లో పెట్టాలి. ఏంటో వీళ్ళు అర్థం కాదు. నాకు ఆడిషన్కి లేట్ అవుతున్న టైంలో లక్కీగా అదే ఆడిషన్కి వెళ్తున్న ఒక అబ్బాయి నాకు లిఫ్ట్ ఇచ్చి హెల్ప్ చేశాడు. ఏంటో, అతను చాలా క్యూట్గా ఉన్నాడు, మొదటి చూపులోనే నచ్చేశాడు. హలో రా, చెప్పండి. క్రిష్, నాకు ఈరోజు వీడియో కావాలి. ఇవాళ? ఇప్పటికిప్పుడు వీడియో అంటే కుదరదు. ఐ డోంట్ నో క్రిష్, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఈరోజు కల్లా నాకు వీడియో కావాలి. ఉన్న పలంగా వీడియో అంటే ఎలా రాజ్? అసలు నేను స్క్రిప్ట్ కూడా రెడీ చేయలేదు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ రాజ్. క్రిష్, యూ కెన్ డూ ఇట్, ఐ నో. నేను ఆల్రెడీ మాట ఇచ్చాను మేనేజర్కి, ఈరోజు వీడియో ఉంటుందని. అది కాదు రాజ్, రాజ్ యూ కెన్ డూ ఇట్ రాజ్. ఇప్పుడు ఏం చేద్దాం, స్క్రిప్ట్ కూడా రెడీ లేదు, ఈ రాజేమో అడగకుండా మాట ఇచ్చేశాడు.
ఆ స్క్రిప్ట్ రాసింది నువ్వే అని మనసాకి చెప్పేయమంటావా? రే వద్దు. ఇంకా ఎన్ని రోజులు రద్దాస్తావు? అదే చూసినా, ఏదో ఒక రోజు చూసుకుని నేనే చెప్పేస్తాను. నా మొహమాటమే నాకు అడ్డొస్తుంది. అందుకేగా ఈ ప్రేమ లేఖలు. క్రిష్, ఇదిగో, ఇది నేను రాసుకున్న స్క్రిప్ట్. ఇది? అబ్బా ప్లీజ్ క్రిష్, నువ్వేం అడగకు. ఇది పవని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న స్క్రిప్ట్. నువ్వు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. అందులో నా మనసులో మాటలున్నాయి. సరేనా? ఓకే. పవన్కి ఫోన్ చేద్దాం. హలో పవన్. చెప్పు క్రిష్. ఎక్కడున్నావు? వేరే పని మీద బయట ఉన్నా. అర్జెంటుగా నా ఫ్లాట్కి వచ్చేసి. ఓకేనా? నీకు చెప్తాను, త్వరగా వచ్చేసి. సరే. వచ్చేసి. హలో. హా క్రిష్. మానసా, ఎక్కడున్నావు? ఇక్కడే బయట, చెప్పు. నువ్వే పనిలో ఉన్నా సరే అర్జెంటుగా నా ఫ్లాట్కి వచ్చేసి. ఏమైంది? పవన్ కూడా చెప్పా. వచ్చేసి. సరే. ఓకే, బాయ్. బాయ్. ఉంటా మరి. హాయ్ మనసా. హాయ్ పవన్. ఏంటి, నిన్ను కూడా రమ్మన్నాడా క్రిష్? ఫోన్ చేసేదో అర్జెంట్ పని ఉంది, రమ్మని చెప్పాడు. ఓ, నీకేమన్నా చెప్పాడు దేని గురించి అని? నాకేం చెప్పలేదు. సరే రాణి, చూద్దాం. రాజు, వాళ్ళిద్దరు వచ్చేసారు, సాయంత్రం కల్లా అయిపోతుంది, నో ప్రాబ్లం. ఓకే. హాయ్ క్రిష్. హాయ్ క్రిష్. హాయ్. హాయ్. ఏంటి ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నా? ఏమైనా నరేషన్ ఉందా? మన మేనేజర్ రాజు ఉన్నాడు కదా, సాయంత్రం కల్లా వీడియో కావాలని చెప్పాడు, అందుకే మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది. ఓకే. అందుకే మిమ్మల్ని ఇంత ఫాస్ట్గా పిలవాల్సి వచ్చింది, సారీ. పర్లేదు క్రిష్, చేసేద్దాం. ఏమంటావు పవన్? సరే, స్క్రిప్ట్ ఇస్తే 10 నిమిషాల డైలాగు చూసుకుని చేసేద్దాం. చెప్పడం మర్చిపోయాను, స్క్రిప్ట్ లేదు. ఏంటి స్క్రిప్ట్ లేకపోవడం? ఏంటి స్క్రిప్ట్ లేకపోవడం? ఏంటి? కానీ నా దగ్గర కాన్సెప్ట్ ఉంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా చేసేయచ్చు. సరే చెప్పు, ట్రై చేద్దాం. చేసేద్దాం, ఏమంటారు? ఎందుకంటే మనకు టైం లేదు కదా, సాయంత్రం కల్లా ఫుటేజ్ పంపించాల్సిందే. ముందు చెప్పు క్రిష్, ఏంటో? హీరోకి హీరోయిన్ అంటే ఇష్టం, హీరోయిన్కి హీరో అంటే ఇష్టం. కానీ వాళ్ళిద్దరు ప్రపోజ్ చేసుకోరు, కానీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది. ఒకరోజు రానే వచ్చింది. ఆ రోజు ఒకరి మీద ఉన్న ప్రేమ ఇంకొకరికి అర్థమవుతుంది. వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంటారు వాళ్ళ లవ్ని అనేది ఇప్పుడు కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా? రెడీయా? నీకు ఓకే కదా పవన్? నేను షార్ట్ రెడీ చేసుకుంటా, ఈలోపు మీరు ప్రిపేర్ అయిపోండి. ఓకే కదా? సరే క్రిష్. రెడీయా? ఓకే, రెడీ కదా. నేను కట్స్ ఏం చెప్పను, ఓన్లీ యాక్షన్. మీ మనసులో ఏముందో అది చెప్పేయండి. ఓకే, మీకు ఎప్పుడైతే ఆపాలనిపించుదో అప్పుడు ఆపేసేయండి. ఓకే కదా? ఓకే, రెడీ. రోలింగ్, యాక్షన్. హాయ్ మనసా. హాయ్ పవన్. ఏంటి ఫోన్ చేసేదో మాట్లాడాలి, రమ్మని చెప్పావు? అది, నేను రేపు బెంగళూరు వెళ్తున్నాను కదా, సో అది చెప్పడానికే రమ్మన్నాను. సరే. నేను బెంగళూరు వెళ్ళిపోతే ఇంకా యాక్టింగ్ ఇదంతా కంటిన్యూ చేయలేను. ఎందుకు? అక్కడ జాబ్ చేయడానికే టైం సరిపోదు కదా, మళ్ళీ ఈ యాక్టింగ్ ఇదంతా అంటే కష్టం కదా. కరెక్టే. అయినా స్టార్టింగ్లో ఏదో టైంపాస్కి ఖాళీగా ఉన్నాను కదా అని చేశాను. ఆ తర్వాత నీ కంపెనీ నచ్చి రావడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నువ్వు. అంటే బెంగళూరు వెళ్ళాక మిస్ అవుతానని చెప్పినావా? అది ఎలాగో అవుతాను ఫర్ ష్యూర్, కానీ అది కాదు. ఐ వాంట్ టు కన్వే సంథింగ్ ఎల్స్. చెప్పు మానసా, ఏంటి? అది, ఐ థింక్ ఐ లవ్ యూ పవన్. ఏంటి నవ్వుతున్నావు పవన్? ఎందుకు నవ్వుతున్నావు? అదే, మన మనసులోని ఎదుటి వాళ్ళ మనసులోని ఒకే ఫీలింగ్ ఉంటే ఇలానే నవ్వొస్తుంది. అంటే నాకు అర్థం కాలేదు. నాకు కూడా అంతే, నువ్వు అంటే చాలా ఇష్టం. ఐ లవ్ యూ మనసా. మరెప్పుడు చెప్పలేదు? మరి ఇన్ని రోజులు నువ్వు చెప్పలేదు కదా.
నేనంటే అమ్మాయిని. మాకు 100 రీజన్స్ ఉంటాయి, మీకేంటి? సింపుల్గా నేనంటే అమ్మాయిని అని చెప్పేసి తప్పించుకుంటారు. మా అబ్బాయిల పరిస్థితి అలా కాదు కదా, కొంత ధైర్యం చేసి దగ్గరికి వచ్చి చెప్పామే అనుకో. పవన్, నువ్వు ఇలాంటి వాడు అని అనుకోలేదు అని ఒక చీప్ లుక్ ఇచ్చి వెళ్ళిపోతారు. తర్వాత నేను ఫేస్ చేయగలనా? అంతేకాకుండా మన ఇద్దరిది కేవలం ఫ్రెండ్షిప్ అనే అనుకున్నానని ట్యాగ్ చేసేస్తారు. అందుకే ఇన్ని రోజులు చెప్పడానికి నేను భయపడ్డాను. అగ్రి, ఒప్పుకుంటా. మానస, ఐ లవ్ యూ. సరే, ఇప్పుడేం చేద్దాం? ఏముంది, బెంగళూరు అన్నావు కదా, హైదరాబాద్ నుంచి బెంగళూరు షిఫ్ట్ అయిపోదాం, తెలుగు నుంచి కన్నడ షిఫ్ట్ అయిపోదాం. అదేంటి అంటే, మరి అక్కడ తెలుగు షార్ట్ ఫిల్మ్స్ తీస్తే వర్కౌట్ అవ్వదు కదా, కన్నడలోనే తీయాలి. చాలా బాగా చేశారు, సారీ, చాలా బాగా ఫీల్ అయ్యారు. ఇద్దరికీ మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఒకరికి తెలియకుండా ఒకరు తిరుగుతున్నారు. ఎనీవే, ఒకటి మాత్రం చెప్పగలను, మీ ఇద్దరిది నిజమైన ప్రేమ, ఒకరినొకరు మిస్ చేసుకోకండి, ఓకేనా? ఆ మనస, చెప్పడం మర్చిపోయాను, ఆ రోజు లవ్ లెటర్ సీన్ రాసింది పవనే. ఐ లవ్ యూ తను మొదటిసారి చూసినప్పుడే పడిపోయాను. ఇన్ఫ్యాక్ట్ తను ఎన్నిసార్లు కనరెప్పేసిందో కూడా చెప్పగలను. తను లేకపోతే నేను ఉండలేనండి, చాలా బాధ వచ్చేస్తుంది. ఆ పవన్, నీకు కూడా చెప్పడం మర్చిపోయాను, ఆ రోజు ఆ ప్రపోజల్ సీన్ రాసింది మానసానే. నీకు ఎలా చెప్పాలో అర్థం కాక మొత్తం స్క్రిప్ట్లో పెట్టింది. కార్తిక్, ఐ లవ్ యూ. కార్తిక్, ఇవన్నీ నాకేం వద్దు. కార్తిక్, నువ్వు ఉంటే చాలు, నా ప్రేమను యాక్సెప్ట్ చెయ్యవా? ఎనీవే, ఒకరికొకరికి చెప్పేశాను, మీ ఇద్దరు వల్ల నాకు ఒక అద్భుతమైన స్క్రిప్ట్ దొరికింది. నేను వెళ్ళి ఆ పనుల్లో ఉంటాను, మీరు కంటిన్యూ. ఓకే, బాయ్. 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 ఏంటి, ప్రపోజల్స్ రాసింది నువ్వేనా, మరి చెప్పలేదు? లవ్ లెటర్ రాసింది నువ్వే అని నాకు చెప్పావా ఏంటి? చెప్పాను కదా. ఎప్పుడు? ఇప్పుడే.